మహబూబ్ నగర్ లో ఏరో స్పోర్ట్స్ పారామోటర్ ఛాంపియన్షిప్ గ్రాండ్ గా కొనసాగుతోంది. 10 రాష్ట్రాల క్రీడాకారులు పాల్గొంటున్న ఈ పోటీలో మొత్తం 5 రోజులు జరగనున్నాయి. ఇందులో భాగంగా పారామోటర్ పై గాల్లోకి ఎగిరారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. పారామోటర్ ఛాంపియన్షిప్ ఇక్కడ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు మంత్రి. రెండో రోజు ఎయిర్ బెలూన్, స్కై డ్రైవింగ్, పారామోటర్ పైలట్ల విన్యాసాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. యువకులకు ఒక ఇన్స్పిరేషన్ కలగాలని, ధైర్యం కలగాలని, ప్లస్ ఎయిర్ ఫోర్స్లో పోవడానికి కానీ పైలట్ కావడానికి కానీ అక్కడ పనిచేయడానికి కానీ అట్లా ఉత్సాహం కలగాలి అని చెప్పి ఈ రైడింగ్ స్పోర్ట్స్తో పాటు పారా రైడింగ్ కూడా వ్యక్తిగతంగా పోవడానికి కూడా చాలా తక్కువ అమౌంట్తో నామినల్ చేస్తూ మా సుకుమార్ గారు అరేంజ్ చేయడం జరిగింది. భవిష్యత్తులో ఈ ఈ ప్లేస్ని, మహబూబ్నగర్ని ఇండియాలో ఒక మంచి అకాడమీ ట్రైనింగ్ సెంటర్ని నేర్చుకోవడానికి, పారామోటర్ ట్రైన్ నేర్చుకోవడానికి ట్రైనింగ్ సెంటర్ పెడతాం. ఇలా పారామోటర్ ఎక్కడైనా ఉందా అంటే ఎక్కలేదు, ఇక్కడైనా వస్తుంది. అట్లా పిల్లల మరి చెట్టు ఎక్కడైనా ఉందా అంటే ఏసియాలో అతిపెద్దది. అట్లా ఒక 10-20 చెప్పుకునే మా జిల్లాలో, మా మహబూబ్నగర్ చెప్పుకోవడానికి ఇట్లే జోగులాంబ టెంపుల్, సోమశిల లాంటివి ఉన్నా కూడా ఉమ్మడి జిల్లాలో ఒక 20-30 రావాలా, ఇక్కడనే మనకు ఈ ప్రాంతానికి విలువ రావాలా, ఈ ప్రాంతంలో అందరు గొప్పగా గర్వపడేటట్టు ఉండాలి మాది ఈ ప్రాంతం అని, ఇక్కడ ఉంచి ఎన్నో దూరం పోయి బతకకుండా అరే మనకే ఇక్కడ బతుకుదేరు ఉందంటే అట్లు కలిగించాలనేది మా లక్ష్యం.